ఎంపీలు గాని ఎమ్మెల్యేలు చేసిందే మొన్నటికి మొన్న డికె శివకుమార్ మీద చేశారు కాంగ్రెస్ పార్టీ శరద్ పవర్ ఎన్సీపీ అదే విధంగా నవాబ్ మాలిక్ మొన్ననే ఇంక జైలునట్లైన ఆయన సంజయ్ రౌత్ ఆయనను కూడా సంజయ్ రౌత్ ను కూడా దాడులు చేశారు అనిల్ అదే విధంగా సత్యేంద్ర జైన్ ఇట్లాంటి వ్యక్తులపైన ఇతర పార్టీలకు చెందిన వాళ్ళందరిపైన దాడులు చేస్తారు కేటీఆర్ గారు ట్వీట్ చేశారు మరి ఏ ఒక్క బీజేపీ నాయకుడిపైన అయినా ఈడీ గాని సిబిఐ గాని ఐటీ గాని ఉంటే ఒక పేరు చెప్పాలి బ్రో మేమేమంటాం అంటే అది రాజ్ భవన్ ను బీజేపీ దర్బార్ గా మార్చడమే మా అభ్యంతరం ఆమె గవర్నర్ గా రాజ్యాంగబద్ధంగా కొనసాగితే మాకు ఇక్కడ కూడా అభ్యంతరం లేదు ఒకవేళ నిజంగానే ఆమెకు రాజకీయాల్లో రావాలని రాజకీయాల్లో ఉండాలని షోక్ ఉంటే బండి సంజయ్ ను అధ్యక్షుడిగా తీసేసి గవర్నర్ తమిళసైన్ పెట్టండి ఏమైతే మాకు అభ్యంతరం లేదు మేము కొట్లాడతాం రాజకీయంగా లేకపోతే రాజ్యసభ ఇచ్చి ఈ ప్రాంతంలో ఆమె ప్రచారం చేయమని చెప్పండి మహిళలను అగౌరవపరుస్తా ఉన్నారని చెప్పి పదే పదే మేము ఎందుకు అగౌరవపరుస్తామండి గతంలో నరసింహన్ గారు ఈ ప్రాంతంలో ఉండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంత ప్రేమగా ఆప్యాయంగా ఉన్నాం అంతకుముందు ఆయన కూడా ఉద్యమ సమయంలో మాకు వ్యతిరేకంగా పనిచేసిండు మేము ఎప్పుడు కూడా దాని తర్వాత కక్ష సాధింపు కానీ ఇంకో మాటలు కానీ ఇంకో ప్రెస్ మీట్లు కానీ చెప్పలేదు దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ఇది గవర్నర్ వ్యవస్థను గతంలో ఎన్టీ రామారావు పీరియడ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ వాడుకుంది 2011లో గుజరాత్ లో మోడీ ఉన్నప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాడుకుంది కేంద్రంలో అధికారం ఉన్నది ఇవాళ మోడీ గారు వాడుకుడు కాబట్టే ఇవాళ దేశ ప్రజలు రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తా ఉన్నారు దేశ ప్రధానులు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు దేశానికి ఒక ఆల్టర్నేటివ్ బెస్ట్ కేసీఆర్ అని చెప్పి అన్ని రాష్ట్రాలలో కూడా మద్దతు జరుగుతూ ఉంది ఇప్పటికే 15 రాష్ట్రాల్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కన్సైగలు పనిచేస్తామని స్వయంగా దేశ ప్రధానికి చేసినటువంటి దేవగౌడ వారి యొక్క కుమారస్వామి కూడా ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి కర్ణాటకలో వారు మద్దతు ఇచ్చారు అంటే ముంబైలో మద్దతు ఇచ్చారు ఇతర అన్ని రాష్ట్రాల్లో కూడా మద్దతు వరుసపెట్టిగా వస్తా ఉన్నారు మేమేమంటున్నాం అంటే మీకు దమ్ముంటే మీకు చిత్తశుద్ధి ఉంటే ఇలా గుజరాత్ లో కూడా బీజేపీ పార్టీ ఉంది కదా వారి పాలన ఉంది కదా గుజరాత్ లో ముఖ్యమంత్రి ఉన్నారు కదా ఉత్తరప్రదేశ్ లో కూడా యోగి గారు ముఖ్యమంత్రి గారు కదా అక్కడ పెట్టండి ప్రజా దర్బార్ అక్కడ గవర్నర్ తో పెట్టించండి కంప్లైంట్ బాక్స్ అక్కడ మీకు దమ్ముంటే మీకు చీము రక్తం ఉంటే మీ 18 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైతే యూపీలో యోగి ఉన్నాడో ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్రంలో కూడా మహిళా దర్బార్ పెట్టండి మగవారి దర్బార్ పెట్టండి గవర్నర్ దర్బార్ పెట్టండి ఏం అధికారం ఉందండి ఈ రాష్ట్రంలో గవర్నర్ గారికి రాజ్యాంగబద్ధమైన పోస్టు రాజకీయాల తలగురించి సిగ్గు లేకుండా నిన్న వారు మాట్లాడే విధానం చూస్తూ ఉంటే డైరెక్ట్ గా గవర్నర్ గారు మా గెలుపు ఖాయం మా గెలుపుకు అడ్డేవారు లేదండి ఈమె గెలుపండి బీజేపీ పార్టీ అధ్యక్షురాల బీజేపీ పార్టీ కార్యకర్తనా బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా వారు మాట్లాడే విధానం చాలా దౌర్భాగ్యం దురదృష్టకరం అబద్ధాలు మేము ఎక్కడో ఆ టెంపుల్ పోతే మేము ప్రోటోకాల్ ఇవ్వలేదని గవర్నర్ వెళ్తా ఉంటే ఒక రోజు ముందు మాకు షెడ్యూల్ వస్తే షెడ్యూల్ ప్రకారం ప్రోటోకాల్ ఆటోమేటిక్ గా ఉంటుంది ఎక్కడన్నా ప్రూవ్ చేయండి మీరు గవర్నర్ వ్యవస్థలను వాడుకునేది ఈడీలని ఐటీలను అదేవిధంగా సిబిఐ ఈ ఏవైతే నాలుగు ఉన్నాయో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లాగా నాలుగు అస్త్రాలను వాడుకొని ప్రాంతీయ పార్టీలను దెబ్బకొట్టి ప్రాంతీయ పార్టీలకు రాజ్యాంగబద్ధంగా నిధులు రాకుండా అడ్డుకోవడానికి ఏమేవైతే రాష్ట్రపతిని కలవాలి దేశంలో ప్రధానమంత్రి పోయి కలిసి ప్రధానమంత్రికి రిపోర్ట్ చేస్తూ ఉంది బీజేపీ పార్టీ గురించి కాబట్టి ఆమె బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేస్తుంది నిన్న అదంతా ఎందుకండి మోడీ గారు చెప్పారు కదా ఇప్పటికే వీడియో చూపించాను కదా రాజకీయాలకు సంబంధం లేని గవర్నర్లుగా పెడదామన్నారు మరి నిన్నటి వరకు తమిళనాడులో పార్టీ అధ్యక్షురాలుగా పనిచేసిన ఆమె ఇలా సర్కారీ కమిషన్ ఊంచ్ కమిటీలు చెప్పిన వాళ్ళని గవర్నర్ గా పెట్టాలని చెప్పి మాట్లాడిన ప్రధానమంత్రి మోడీ గారు 2011లో మాట్లాడిన మోడీ గారు మరి ఆ పాలసీని ఎందుకు కొనసాగిస్తలేరు వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్నాయి ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వాళ్ళని బీజేపీ పార్టీకి 30 ఏళ్ళు పనిచేసిన వాళ్ళని తీసుకొచ్చి గవర్నర్ గా పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టి గవర్నర్ ఎందుకు ఇస్తారండి నాకు అర్థం కాదు ఏం ప్రజా దర్బార్ ఎక్కడ మహిళలు చేయండి మీ యూపీలో రేపులు జరిగినా అక్కడ మాట్లాడండి మధ్యప్రదేశ్ లో రేపుల మాటలు జరిగినా అక్కడ గురించి మాట్లాడండి అత్రాస్ సంఘటన జరిగి 10 రోజుల వరకు ఏం చేయలేదు ప్రజాస్వామ్యబద్ధంగా చట్టం తరఫున తాను చేసుకుపోతా ఉంది 10 మంది బీజేపీ నాయకులను 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి గారు లాంటి భార్యలను సరే ఆమె మా ఇతర మహిళా నాయకురాలను తీసుకుపోయి అక్కడ 10 మంది 20 మంది కలిస్తే అది మహిళా దర్బార్ అవుతుందండి ఈ రాష్ట్రంలో మీరు ఇవన్నీ చెప్పిన తర్వాతనే కదా 2014లో మాకు ఇచ్చారు చిన్నమ్మ
తెలంగాణకు సపోర్ట్ చేసింది పెద్దమ్మ ఇచ్చింది అని చెప్పి కాంగ్రెస్ బీజేపీలు చెప్పిన తర్వాతనే 2014లో 63 గెలిపించారు 2018లో 88 గెలిపించారు ఇప్పుడు 103 ఉన్నది హ్యాట్రిక్ కూడా మళ్ళా ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారే ఉంటారు మా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది తప్పుడు ప్రచారాలు చేయకండి మీకు తమ్ము ధైర్యం ఉంటే ఏదైతే మహిళా దర్బారాన్ని పెట్టిందో మీ బీజేపీ పాలిత రాష్ట్రంలో పెట్టండి అప్పటికర్ రండి ఇక్కడ మేము కూడా యాక్సెప్ట్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను మేము ఒప్పుకుంటాం అప్పుడు మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళా దర్బార్ పెట్టండి ప్రజా దర్బార్ పెట్టండి గవర్నర్లను ప్రెస్ మీట్లు పెట్టించండి మీడియాకు పంపించండి లైవ్ టెలికాస్ట్ లో మాట్లాడిపించండి ఇంతవరకు ఎప్పుడు ఇట్లా జరగలే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో బీజేపీ ఉంది ప్రజలే బుద్ధి చెప్తారు గతంలో కూడా ఎన్టీ రామారావు పీరియడ్ లో ఎన్టీ రామారావుని దించితే మళ్ళీ ప్రజలు బుద్ధి చెప్పి దేశవ్యాప్తంగా అల్లర్లై రాష్ట్ర వ్యాప్తంగా ఆగమాగమైపోయి మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది తీసుకోవాల్సిన అవసరం వచ్చింది మళ్ళీ కూడా ఇప్పుడు వీరు తిరిగి పంపే రోజు దగ్గరకు వస్తామని ప్రజలే తిరగబడతారు కానీ 28 రాష్ట్రాల్లో ఉన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో ఉంటారని చెప్పి అనుకోవడం మూర్ఖత్వం గుంట నక్కల కంటే అధ్వానం ఈ బీజేపీ నాయకులు ఫాదర్ ఆఫ్ ద లయర్స్ గొబెల్స్ ప్రచారం చేస్తారు అబద్ధాలు అబద్ధాలు వాట్సాప్ యూనివర్సిటీ పెట్టి ఈ విధంగా వారు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మీరు గవర్నర్ ఆఫీస్ ని రాజ్ భవన్ ని రాజకీయ భవన్ గా మార్చడమే మా అభ్యంతరం మీరు ప్రజా దర్బార్ గవర్నర్ దర్బార్ కాదు అది బీజేపీ దర్బారే మా అభ్యంతరం రాజ్యాంగబద్ధంగా మీరు పోతే మాకు ఎలాంటి అబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పి సందర్భం తెలియజేస్తాం లేదంటే ఖచ్చితంగా తిరిగి పంపుతారని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం నంబర్ వన్ నంబర్ టూ నిజామాబాద్ ఎంపీ ఈమెమో మహిళలను గౌరవిస్తలేరని చెప్తారు ఆయనేమో మా ఎమ్మెల్సీ కవిత గారికి మీద వాళ్ళ ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి పూజలు నాని వర్గంలో 9 రోజులు సతీ సమేతంగా మేము మా ఎమ్మెల్సీ కవిత గారు మా అనిల్ బాబు మేము అంతా కలిసి పూజలు చేసాం ఆయన ఎంపీ అరవింద్ మాట్లాడతాడు కవిత గారికి హిందూయిజం ఇప్పుడు గుర్తుకొచ్చింది దేవుళ్ళు ఇప్పుడు గుర్తుకొచ్చింది నేను అడుగుతా ఉన్నా 40 సంవత్సరాల్లో మీ నాన్న 4 సార్లు ఓడించారు నిజామాబాద్ జిల్లా ప్రజలు నువ్వు గాని నీ నాయన గాని నీ ముత్తాత గాని నీ తాత గాని ఎవరైనా గుడి కట్టించారా నిజామాబాద్ జిల్లాలో మా నిజామాబాద్ జిల్లాలో మా ఎమ్మెల్సీ కవిత గారి జిల్లా సిహెచ్ కొండూరులో రాజలక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కట్టించారు నేను ఆర్మూర్లో 20 కోట్ల రూపాయలతో నవనా శిథిల గుట్ట కట్టాం మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యాదాద్రి గుట్ట నిర్మాణం కాకతీయుల కాలం తర్వాత మరి ఏ రాజులు కట్టించాను ఆలయాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టించారు అదేవిధంగా మా మంత్రి వారి ఏముల ప్రశాంత్ రెడ్డి గారు లింబాద్రి గుట్టను అభివృద్ధి చేశారు 20 కోట్ల రూపాయలతో మా నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యే అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు నిజామాబాద్ లో చేశారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్ని ఆలయాలు నిర్మించారో కాంగ్రెస్ బీజేపీలు కలిసి కేవలం 5-8 సంవత్సరాల్లో మేము వేలాది ఆలయాలు నిర్మాణం చేసి 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన నీతి గల ప్రభుత్వం మా ప్రభుత్వం ఇవాళ వీరు హిందూయిజం గురించి మాట్లాడడం కవిత గారికి ఈ రోజు హిందూయిజం గుర్తొచ్చిందంటారు మీ నాయనని గుళ్ళు కట్టిండో ఈ ఎంపీ అరవింద్ గుండారవింద్ ఫేక్ అండ్ ఫ్రాడ్ అండ్ ఫాల్స్ ఎంపీ అబద్దాల ఎంపీ ఫాదర్ ఆఫ్ ద లయర్స్ ఎంపీ కరప్షన్ ఎంపీ కరప్షన్ పైసలతోనే పైకి వచ్చిన ఎంపీ అది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సార్లు మాట్లాడుకున్నాం నువ్వు చదివింది ఫాల్స్ నువ్వు చెప్పేది అవినీతి నువ్వు మాట్లాడేది అవినీతి చిన్నది చదువుకున్నది వేసుకునే డ్రాయర్ కూడా అవినీతి పైసలు నువ్వు తప్పుడు మాటలు మాట్లాడుతావు చివరికి ఒక మహిళను చూడకుండా వాటి ఇంటి దేవుడి గురించి పూజ చేసుకుంటే ఆమె గురించి కూడా మాట్లాడతారు ఇంతకంటే దౌర్భాగ్యమైన ఉందా ఖచ్చితంగా ఆయన గతంలో కూడా మా నిజామాబాద్ దేవులు చాలా పవర్ఫుల్ మా కుద్వాన్పూర్ ఎల్లమ్మ అంటే రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి తరలి వస్తారు అక్కడ మేకలు కోళ్లు కోసుకొని కుద్వాన్పూర్ ఎల్లమ్మకు సమర్పించుకున్నారు మా అమ్మవారు ఇలా నరసింహ స్వామి ఒడిలో అమ్మవారు ఉంటారు గతంలో ఎల్లమ్మ తల్లిని తిట్టినావు నువ్వు ఎల్లమ్మ తల్లికి ఎడమ చెప్పుతో కట్టాలని చెప్పి కట్టే అదేంది ఎడమ చెప్తూ కాలుతో కట్టాలని చెప్పారు అప్పుడు కూడా జిల్లా వ్యాప్తంగా నిరసన తెలియజేశారు గౌరవ సోదరులు తెలియజేశారు అమ్మవారిని అవమానించావు మళ్ళీ నిన్న లక్ష్మీ నరసింహస్వామిని కూడా అవమానిస్తూ ఈయనకి ఇప్పుడు గుర్తుకొచ్చిందా దేవుడు అని చెప్పి నరసింహస్వామి నన్ను బిడ్డ అత్యంత కోపద్రుకులైన దేవుడు అతి ప్రజలు ఎక్కువ మంది నమ్మే నరసింహస్వామి ఆయన ఒడలను అమ్మవారిని కూడా ఇద్దరిని అవమానపరిచినావు కాబట్టి ఖచ్చితంగా నేను రానున్న రోజుల్లో బొంద పెడతారు ఆ దేవుళ్ళు ఇద్దరు కలిపి అది నిజామాబాద్ జిల్లాలో నీ ఎంపీ నియోజకవర్గం ఉన్న దేవుళ్ళు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను అదేవిధంగా ఈడీ సిబిఐ ఐటీతో పాటు 4వ వ్యవస్థగా గవర్నర్ వ్యవస్థను వాడుకోవడం చాలా దురదృష్టకరం బాధాకరం మరి ప్రధానమంత్రి మోడీ గారు కూడా దేశవ్యాప్తంగా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను వారి నిన్న మొన్న మాట్లాడుతూ ఉన్నారు మా పార్టీ మీద మా పార్టీకి వచ్చే సీట్ల మీద మేమంటున్నాం బిడ్డ మీరంటాం దమ్ముంటే గ్రౌండ్ లో కబడ్డాడుతాం నిన్న చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు మాకు 90 వస్తాయని ఒక ఆయన అంటున్నాను
యాభై సీట్లు కాస్తాయని కలలు వస్తున్నాయి. జగ్గారెడ్డి గారు 50 సీట్లు అంటా ఉన్నారు, ఈయన బీజేపీ నాయకులు 90 సీట్లు అంటారు. మీకు వచ్చేది గుండు సున్నా, ఆ సింగిల్ డిజిట్ కూడా పోతుంది. 105 సీట్లు మేము గెలవబోతా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మాకు బ్రహ్మాండంగా ప్రజలంతా మా వైపే ఉన్నారు. అసలు ప్రజలు మీకు ఎందుకు ఓటేస్తారు? ఇలా ఎన్ఆర్జీఎస్ నిధులను 1400 కోట్లు ఇవ్వనందుకు మీకు ఓట్లేస్తారా? 7500 కోట్లు మాకు రావాల్సిన రాష్ట్ర ప్రభుత్వానికి మా మంత్రి బదులు హరీష్ రావు గారు చెప్పిన నిధులు రానందుకు మీకు ఓటేస్తారా? కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా ప్రకటించినందుకు మీకు ఓటేస్తారా? రైల్వే కోచ్ ఫ్యాక్టరీను ఇతర రాష్ట్రాలకు తరలించకపోయినందుకు మీకు ఓట్లేస్తారా? ఐటీఆర్ ప్రాజెక్టును ఈ ప్రాంతం నుంచి లాక్కొని ఇంకో ప్రాంతంలో పెట్టినందుకు ఓట్లేస్తారా? మేము కట్టిన పన్నులు మాకు చెల్లించినందుకు మీకు ఓట్లేస్తారా? 105 సార్ల పెట్రోల్ ధరలను పెంచినందుకు మీకు ఓట్లేస్తారా? అదే విధంగా గ్యాస్ ధర, పెట్రోల్ ధర, డీజిల్ ధరలతో పాటు ఇంట్లో పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద వండుకునే వంట వేసుకునే పరిస్థితి తిరిగి తీసుకొచ్చినందుకు 500 బుడ్డిని 500 గ్యాస్ని 1000 రూపాయలు చేసినందుకు మీకు ఓట్లేస్తారా? ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఎందుకు ఓట్లేస్తారో? మత వైషమ్యాలు రెచ్చగొట్టి, వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టి, కులాల మధ్య తాగ్రాట పెట్టినందుకు మీకు ఓట్లేస్తారా? ఇలా దేశాన్ని బోల్డర్లో పెట్టిన ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు దేశం క్షమాపణ చెప్పాల్సిన అవసరాన్ని తీసుకొచ్చారు. గడిచిన 2 రోజుల నుంచి ఇతర దేశాల నాయకులు చూస్తా ఉన్నారు, మీరు చేస్తున్న కామెంట్లు, మీరు రెచ్చగొడుతున్న మాటలను ప్రజలంతా దేశవ్యాప్తంగా చూస్తా ఉన్నారు. అందుకోసం మీకు ఓట్లేస్తారా? ఎందుకోసం ఓట్లేయాలో ఈ ప్రాంత బీజేపీ నాయకులు చెప్పాలా? వాళ్ళకి చిగ్గు శరం ఉంటే పద్ధతిని మార్చుకొని ఆ బీజేపీ రాజ్భవన్ ఆఫీస్ ను బీజేపీ ఆఫీస్ గా మార్చుకోండి. మా గవర్నర్ గారికి అంత షోకు రాజకీయాల్లో ఉంటే, నిజంగా రాజకీయాలకు రావాలంటే మేము స్వాగతం పలుకుతా ఉన్నాం. బండి సంజయ్ని మార్చండి. మొన్నదాకా తమిళనాడులో అధ్యక్షులుగా ఉన్నటువంటి తమిళ సై గారిని ఇక్కడ అధ్యక్షురాలుగా పెట్టండి, లేదంటే రాజ్యసభ ఇవ్వండి, రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రి ఇవ్వండి. ఆమె రాని రాజకీయాల్లోకి ఇక్కడ ముఖ్యమంత్రి గారు మేముంటాం. అప్పుడు బీజేపీలు మేము కబడాడదాం. అప్పుడు అంతిమంగా ఎవరిది విజయం సాధిస్తారో, ప్రజాస్వామ్యంలో ప్రజల న్యాయ నిర్ణేతలు వారే తీర్పిస్తారు, వారే గెలిపిస్తారు. 2 సార్లు గెలిపించారు, 3వ సారి కూడా హ్యాట్రిక్ మేమే గెలవబోతా ఉన్నాం. 105 సీట్లు గెలవబోతున్నాం. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉంటారు. తర్వాత ఈ దేశానికి దేశిక నేత కాంగ్రెస్ బీజేపీ దొందు దొందే ఈడీ సిబిఐ ఐటీ రాజ్భవన్ వ్యవస్థను వాడుకుంటూ గవర్నర్లు వాడుకుంటారు. కాబట్టి ఇట్లాంటి వ్యవస్థ కాకుండా ఆల్టర్నేట్ లీడర్, ఇలా రైతులకు రైతు బంధుగా ఉన్న కేసీఆర్ గారు, దళితులకు దళిత బంధుగా ఉన్న కేసీఆర్ గారు, మైనార్టీలకు సోదరుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు, సకల జనులకు, మరి సకల జనులు మహిళల యొక్క ప్రేమను పొందినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 28 రాష్ట్రాలకు కూడా సకల జనులకు ఈ విధమైన పథకాలు రావాలని కోరుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మూడోసారి అవడం ఖాయం, దాని తర్వాత ఈ దేశానికి ప్రధానమంత్రి అవడం కూడా ఖాయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఏం గౌరవించాలో ఒక్కటి నిరూపించమని చెప్పినాం, ఇంతవరకు కూడా ఎక్కడ నిరూపించలే. రాజ్యాంగబద్ధంగా ఒకవేళ మేము ప్రోటోకాల్ పాటించకపోతే చర్యలు తీసుకోవచ్చు, ఆ అధికారాలు వాళ్ళకు ఉన్నాయి. పూర్తిగా అవాస్తవాలు, అబద్ధ ప్రచారాలు, గొబెల్స్ ప్రచారాలు, తప్పుడు సమాచారం ఇవ్వడం, ఫాదర్ ఆఫ్ ద లయర్స్ పార్టీ, అబద్ధాలకే తండ్రి లాంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీ. మేము ఏం ఎక్కడ గౌరవించలేదండి, ఏం చేయాలా? ఆమెకి ఇంత బ్రహ్మాండంగా కరెంటు ఇస్తున్నాం, రాజ్భవన్ కు నీళ్లు ఇస్తున్నాం, మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నాం, జితబత్యాలు ఇస్తున్నాం, అడిగిన అడగకుండా మంచిగా బ్రహ్మాండంగా ముందర రోడ్ వేసినాం. తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో వెళ్ళినా బ్రహ్మాండమైన రోడ్లు ఉన్నాయి, ప్రోటోకాల్ ఉంది. ఆమె రాత్రికి రాత్రి పోతే కలవడి 4 గంటలకు పోతా అంటే ఎక్కడ ఉంటారండి? జిల్లా ఎస్పీలు, జిల్లా కానీ ఇక్కడ ఉందా అండి రాజ్యాంగ బద్ధంగా? ఈవెన్ గవర్నర్ అక్కడ ప్రయత్నం, ఒక జిల్లాకు నిజామాబాద్ జిల్లాకి అయితే నిజామాబాద్ కలెక్టర్ రావాల్సిన అవసరం లేదు, రాజ్యాంగంలో ఇక్కడ లేదు అట్లా రావాలని. ఆమె ప్రోటోకాల్ అట్లా లేనే లేదు. ఆమె ప్రోటోకాల్ పోతే సెక్యూరిటీ ఇస్తాం. ఇస్తాం ఎవరో ఉంటారు, సిఏఓ, ఎస్ఐఓ, కానిస్టేబుల్, ఎస్పీఓ, ఎవరంటూ ఉంటారు దాంట్లో. ఎక్కడ అగౌరవపరచం? మహిళలను అగౌరవపరుస్తుంది ఎంపీ అరవింద్, మా ఎంపీకి ఎమ్మెల్సీ కవితక్క గారిని పదే పదే ఇష్టం వచ్చినట్టు సింగిల్ వాడితో నీ బిడ్డ అని అడ్డగోలుగా మాట్లాడడం, చాలాసార్లు ఒక్కటికి 10 సార్లు మాట్లాడడం. నిజామాబాద్ జిల్లాలో 50% పైన మహిళలందరూ కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మా దేవులను అవమానపరిచాడు, మా దళితులను అవమానపరిచాడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఒక అడ్డమైన విధంగా మాట్లాడారు. అది రాష్ట్రంలో ఉన్న దళితులందరూ చూశారు, మా దేవుళ్ళు ఎల్లమ్మ తల్లి చూసింది, నేను మా లక్ష్మీ నరసింహస్వామి కోపద్రుకుడు. ఖచ్చితంగా ఆయనకు వచ్చే ఎలక్షన్లో చెప్తాం. మా పదే పదే మాట్లాడుతున్నారు, కవిత గారు పోటీ చేస్తారు, నీకు దమ్ముంటే నా మీదే పోటీ చేయమని అంటున్నారు, నీకు దమ్ముంటే రా కబడ్డాడు మార్మూర్లో,
లేదు నిజామాబాద్ కబడాడుతుంటే రండి మా ఎమ్మెల్సీ కవిత గారు కూడా మీ మీద సిద్ధంగా ఉన్నారు నా మీద పోటీ చేస్తే నా మీదకి రండి నిన్ను ఓడగొట్టి పంపించేది కానీ మీ నాయన నాలుగు సార్లు ఓడించి నిజామాబాద్ ప్రజలు మర్చిపోకు మిస్టర్ అరవింద్ నిన్ను కూడా వరుసపెట్టి పోతనాలే నీకు నీకు రాజకీయ జీవితం క్లోజ్ దీంతో లాస్ట్ అండ్ ఫైనల్ పసుపు రైతులే పసుపు అంటేనే ఒక సెంటిమెంట్ పసుపుని నువ్వు అవమానపరిచినావు పసుపు రైతులను అవమానపరిచినావు ఉదయం లేస్తే దేవుడి గుడిలో బొట్టు పెడతాం పసుపుతో చివరికి చనిపోయేంత వరకు పసుపుతో అవసరం దేవుడి గుడి నుంచి పొద్దున బ్రేక్ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు పసుపు అవసరం పసుపు అంటే సెంటిమెంట్ పసుపు అంటే కాస్మెటిక్స్ పసుపు అంటేనే దేవుళ్ళు పసుపు అంటేనే బంగారంతో సమానం అట్లాంటి పసుపు తీసుకొస్తేనే మోసం చేసి బాండ్ పేపర్ రాసి ఇచ్చినావు కాబట్టి నువ్వు పతనం అయిపోతావు అని చెప్పి సందర్భం తెలుస్తుంది ఎక్కడ విఫలమయ్యారండి వచ్చింది 24 గంటల లోపల కేసులు రిజిస్టర్ చేశాం అరెస్ట్ చేశాం జైలుకి అన్ని రకాలుగా ఎక్కడికెక్కడ చెప్పు గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షి చెప్పారు నా కొడుకైనా బిడ్డ అయినా చట్టం ముందు అందరు సమానంగా శిక్షిస్తామని చెప్పారు ఆన్ రికార్డ్ అసెంబ్లీలో చెప్పిన ముఖ్యమంత్రి వెంటనే 48 గంటల్లో అరెస్ట్ చేశారు హత్రాస్ ఘటనలో 10 రోజుల వరకు దిక్కు దివాలు లేదండి నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రేపులలో నంబర్ వన్ నీ యూపీ ఉత్తరప్రదేశ్ యోగి రాష్ట్రంలో రోజుకు 5-10 రేపులు జరుగుతాయి ఆ రాష్ట్రంలో అంత అరాచకత్వం ఉంటుంది అంత రౌడీజం ఉంటుంది నీ రాష్ట్రంలో ముఖ్యమంత్రులకు బుద్ధి చెప్పు అక్కడ ఉన్న ముఖ్యమంత్రులను సస్పెండ్ చేయి అక్కడ ప్రజా దర్బార్ రాజ్భవన్ లో గవర్నర్ దర్బార్ పెట్టు బీజేపీ దర్బార్ పెట్టు అప్పుడు వెళ్తే కూడా మేము అవకాశం ఇస్తాం ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ లో నంబర్ 1 లో ఉన్నది అన్అఫీషియల్ అఫీషియల్ గా 4వ 3వ ప్లేస్ లో ఉంది ఎస్ మీరు చూస్తూ ఉన్నారు కదా ఇదే విలేకరుల సాక్షిగా రోజు ఫైరింగ్ రోజు కబ్జాలు రోజు ఎన్ని రౌడీలిజాలు చూశారండి ఉప్పల్ నుంచి వాడితే అంబర్పేట వరకు అనేక మంది రౌడీజాలు చూసే పెద్ద పెద్ద నాయకులు కల్వారు తల్వార్లతో కొట్టడం కత్తులతో కొడవడం రోజు ఒక ఫైరింగ్ అవడం జరిగినాయి సంఘటనలు ఎప్పుడో 3 సంవత్సరాల కింద కేబీఆర్ పార్క్ దగ్గర ఒకరు కిడ్నాప్ అయితే 2 గంటల్లో అరెస్ట్ చేశారు 24 గంటలు ఛేదిస్తారు లక్షల కెమెరాలు అమెరికన్ సింగపూర్ తలిసే విధంగా మొత్తం మా ఇప్పుడు కమాండ్ కంట్రోల్ స్టార్ట్ అయిపోయింది కనుసైగల్లో మొత్తం ఉంటుంది ఈ రాష్ట్రం అంతా డీజీపీ కనుసైగల్లో అక్కడ కెమెరాలతో బంధించబడుతుంది ఇక్కడ నుంచి మీరు ఇక్కడ అసెంబ్లీలో మీరు ఏం చేసినా మాకు అక్కడ కనబడుతుంది అంత సెక్యూర్డ్గా ప్రతి ఊర్లో ఇలా 6-3 ఎకరాల్లో 81 గ్రామాల సీసీ కెమెరాలు ఉన్నాయి అంత గొప్పగా కంట్రోల్ చేస్తున్నాం ఎక్కడున్నాయి దొంగతనాలు ఎక్కడున్నాయి ఇవే ఇది జరిగిన సంఘటన వాస్తవం చింతిస్తూ ఉన్నాం బాధపడుతూ ఉన్నాం జరగకూడదు కఠినంగా శిక్షిస్తాం కేటీఆర్ గారు కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు హోమ్ మినిస్టర్ ఆదేశాలు జారీ చేశారు పోలీసులు అరెస్ట్ చేశారు చట్టం తన పంత అని చేసుకోబోతుంది ఏదో పేపర్లో ఉండాలా హెడ్లైన్స్ రావాలని రఘునందన్ రావు ఆయనకి లా తెలిసినట్టు లాకు పితామహుడైనట్టు ఇక ఆయన తెలిసిన సిపిసి సిఆర్పిసి ఐపీసీ ఊరు వినట్టు ఆయన మాట్లాడడం ఇక్కడ అన్ని సీజ్ అయి వెహికల్ సీజ్ అయిన మనుషులు పట్టుబడ్డారు అరెస్ట్ చేశారు విచారణ కొనసాగుతూ ఉంది చట్టం తన పంతం చేసుకోబోతుంది పెడతారు కదా సీఎం అయితే మోడీ ఎట్లా అయిందండి మోడీ ముఖ్యమంత్రి 3 సార్లు అయినాక అయింది కదా మోడీ గారు ఎట్లా అయ్యారు అరే జాతీయ పార్టీ బరాబర్ చెప్పిన ముఖ్యమంత్రి గారు చెప్పారు 10 సార్లు చెప్పారు మీకు మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తారు ప్రెస్ మీట్ ఒకసారి సరిగ్గా అబ్జర్వ్ చేయండి లేకపోతే యూట్యూబ్ లో కొడితే వస్తుంది లేదంటే మీకు ఏమైనా లింక్స్ పంపించమంటే మేము పంపిస్తాం బరాబర్ దేశక నేత కావాలని కోరుకుంటున్నారయ్యా మొన్న ముఖ్యమంత్రి గారు బెంగళూరు వెళ్ళినప్పుడు స్వయంగా దేశ ప్రధాని దేవగౌడ్ గారు చెప్తా ఉన్నారు గతంలో పనిచేసినటువంటి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన కుమారస్వామి గారు ప్రెస్ మీట్ లో మీ ఆధ్వర్యంలో మీ కింద పనిచేస్తాం అన్నారు మీ వెనుక పనిచేస్తామని చెప్పారు ఇంకేం కావాలి మీకు మహారాష్ట్రలో చెప్పారు 8-10 రాష్ట్రాల్లో అన్నా మీ వెనుక ఉన్నాం మీరు ముందరికి వెళ్ళండి అంటూ ఉన్నారు ఆ ముఖ్యమంత్రి గారు చెప్పారు పంజాబ్ ముఖ్యమంత్రి గారు చెప్పారు 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరు మేమందరం ఆల్టర్నేట్ తయారైదాం బీజేపీని దించడే మా లెక్క అని చెప్తున్నారు ఏం ప్రజా దర్బార్ ఏం అవసరం ఉంది ఎమ్మెల్యేలు 24 గంటలు అక్కడే ఉంటున్నాం అడిగిన వాళ్ళకు అడిగి మా ముఖ్యమంత్రి గారి యొక్క ప్రత్యేకత ఏంటంటే అడిగిన వాళ్ళకు సీములు ఇస్తూ ఉన్నాడు అడిగిన వాళ్ళకు కూడా ఇస్తూ ఉన్నాడు ఇలా ప్రతి ఇంట్లో కళ్యాణ లక్ష్మి ప్రతి ఇంట్లో ఆ పుట్టిన మహిళలు మహిళలకు ఈ రాజ్యం ఏ రాజ్యం అయితే మహిళలను గౌరవిస్తాయో ఆ రాజ్యం సుభిక్షంగా పాలన ఉంటాయని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పుట్టిన ఆడబిడ్డ నుంచి కేసీఆర్ కిట్ నుంచి గర్భిణీ స్త్రీ నుంచి కళ్యాణ లక్ష్మి ద్వారా పెళ్లి చేసి ఆడబిడ్డలను గౌరవిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి కేసీఆర్ 56 లక్షల మందికి పింఛన్లు ఇస్తే దాని 30 లక్షల పైన మహిళలకు ఇస్తా ఉన్నాం
పది లక్షల మంది కళ్యాణ్ లక్ష్మి దార పెళ్లిలు చేసాం. ఎన్కరి గౌడన్ ఒక్కరు పెళ్లి చేస్తే బొట్టు కోసం ఆయన పేరు చెప్పారు. పది లక్షల మంది పేద బడుగు బలైన వర్గాల అక్క చెల్లెల పిల్లలకు 1,01,110 ఇచ్చి షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి దార పెళ్లి చేస్తున్నాం. ఇప్పటికే 10-20 లక్షల కేసీఆర్ కిట్లు దాటిపోయినాయి. ఉచితంగా గర్భిణీ స్త్రీలకు డెలివరీ చేయిస్తా ఉన్నాం. గర్భిణీ స్త్రీలు 6 నెలల తర్వాత పనికి వెళ్లకూడదు. ఆ 3 నెలల పని దినాలు లెక్క కట్టి 12,000 రూపాయలు కట్టిస్తా ఉన్నారు. ఆరోగ్యలక్ష్మి పథకం అమలు చేస్తా ఉన్నారు. మహిళలను గౌరవిస్తా ఉన్నారు. ఇంకింతకంటే ఏం చేయాలండి? అసలు మహిళా తరపున పెట్టాల్సిన అవసరం ఏముంది? ఎవరైనా దిక్కుదివాని వచ్చిర్రా? ఈ రాష్ట్రంలో ఇక్కడ స్పందన ఉందా? మహిళలకు అడిగినే అడగని మొత్తం ఇచ్చేస్తున్నాం కదా స్కీమ్స్. 1,00,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ మహిళలకు ఇచ్చేస్తున్నాం దగ్గర దగ్గర. ఇంకా వారికి నాకు వాళ్ళకి ఏం కావాలో పల్లెలు బ్రహ్మాండంగా గాంధీజీ కలలు కానీ గ్రామ స్వరాజ్యం పల్లె ప్రగతి ద్వారా అభివృద్ధి చెందుతా ఉంది. పట్టణ ప్రగతి చూస్తా ఉన్నారు. గౌరవ మంత్రి పౌరులు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వలేం. హైదరాబాద్ లో రోడ్లు చూస్తా ఉంటే సింగపూర్ మలేషియా బ్యాంకింగ్ లో చూసినట్టు అనిపిస్తుంది. అమెరికా నుంచి 5 సంవత్సరాల తర్వాత వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు మేము హైదరాబాద్ లో ఉన్నామా సింగపూర్ లో ఉన్నామా అని. ఏం కావాలండి? ఇంకా సకల జనులు ప్రతి ఇంట్లో సంతోషం, ప్రతి కంట్లో ఆనందం. ఎక్కడ మహిళ దర్బార్? ఎందుకో మా మహిళ దర్బార్ తమిళనాడులో పెట్టుకోపోయి లేదా మా పార్టీ కన్నా మా పార్టీలో జాయిన్ అయిపో అంత రాజకీయం షోకుంటే మరి ఏం చెప్పాలి? అంతకంటే మాట వారికి రాజకీయంగా ఉద్దేశాలు ఉంటే ఆలోచనలు ఉంటే ఎస్ పార్టీ మీ పార్టీ అధ్యక్ష పదవి తీసుకోండి. బీజేపీ పార్టీ అధ్యక్షురాలు ఇవ్వండి. మహిళల వైపు తిరగండి. మహిళల్లో ఉద్యమం చేయండి. రండి మాట్లాడండి.